తిరుమల రాజలక్ష్మి గార్డెన్. ఈరోజు మీకు చామంతి మొక్కలు సీజన్ వస్తుంది కదండి, పూలు పూసే సీజను. ఇప్పుడు సెప్టెంబర్ కదా, ఇప్పుడు మొక్కకి మంచి బలమైన లిక్విడ్ ఇస్తే అవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి. మీకు ఫోటోలు పెడతాను, నిరుడు పూసిన పువ్వులు చామంతి మొక్కలు ఇప్పుడు పెడుతున్నాను ఫోటోలు. అలాగే నేను ఏ లిక్విడ్ ఇచ్చానో ఎలా పూసాయి అన్నది చెప్తున్నాను. చూడండి, అరటిపండు తొక్కలు ఇలాగ మొక్కలు కట్ చేసేసి, ఉల్లిపాయ తొక్కలు ఇలాగ అరటిపండు తొక్కలు మొక్కలు చేసేసి నీళ్ళలో వేయాలి. వేసి అందులో కొంచెం టీ పొడి వేసి మరగనివ్వాలండి. లేదు మనం టీ మరగబెట్టుకుని మనం తాగేసిన తర్వాత మిగిలిన టీ నీళ్ళు ఉంటాయి కదండి, వాటిల్లో అయినా సరే మనం ఈ అరటి తొక్కలు వేయచ్చన్నమాట. వేసి పెట్టచ్చు, ఇలాగ మరగబెట్టాలన్నమాట కొద్దిసేపు. ఇదిగోండి ఇలా మరగాలన్నమాట. అరటిపండు బాగా మగ్గిన అరటిపండు, అరటిపండు తొక్కలు, రెండు ఉల్లిపాయ తొక్కలు వేసాను. టీ పొడి బాగా నీళ్ళు మరిగిన తర్వాత, చల్లారిన తర్వాత వడబోసుకోవాలండి ఈ నీళ్ళు. ఇందాక మీకు చూపించా కదా, మరిగాయి కదా నీళ్ళు, ఆ మరగబెట్టిని వడగొట్టి ఇవి చామంతి మొక్కలకు పోయాలన్నమాట. ఇలాగా ఈ చామంతి మొక్కలకేంటి, మల్లె మొక్కలకేంటి, గులాబీలకేమిటి పోయొచ్చండి. అయితే మనం ఇప్పుడు చామంతి పూలు గుత్తులుగా పోయాలి, కుండీల్లో అయినా నేల మీద అయినా పోయాలి బాగా. అంటే ఇలా ఉన్న చివళ్ళు తుంచేయాలి, ఇలా తుంచేసి చివళ్ళు తుంచేస్తే కొమ్మలు వస్తాయి, గుత్తులుగా పోస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన లిక్విడ్ కూడా ఇస్తే చాలా బాగా పూస్తాయి అన్నమాట. నాకు ఇదివరకు బాగా పూసాయి కింద సంవత్సరం. ఈ ఫెర్టిలైజర్ చేసుకోవడం కష్టం, లిక్విడ్ది ఫెర్టిలైజర్ చేసుకోవడం కష్టం అంటే కనుక మీరు ఒక పని చేయండి, ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ ఒక అరటిపండు తొక్క వేసి వాటర్ పోసి వారం రోజులు ఉంచండి. పోస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది వారం అయిందన్నమాట ఈ లిక్విడ్ తయారు చేసి. ఇది డైరెక్ట్గా అప్లై చేయొచ్చు మొక్కలకి. అయితే మొక్కలకి పోసేటప్పుడు పోనీ చాలా మొక్కలు ఉన్నాయనుకోండి, ఒక లీటర్ వాటిల్లో ఈ సీసాడి వాటర్ కలిపి పోయొచ్చు. అలాగే టీ డికాషన్ కూడా నేను చెప్పా కదా, ఇది టీ అరటిపండు కలిపిన లిక్విడ్, ఇది కూడా కొంచెం బకెట్ నీళ్ళల్లో కలిపి అన్ని మొక్కలకి పోయొచ్చు అన్నమాట. ఇలా పోస్తే చామంతి మొక్కలు బాగా పోస్తాయి, గుబురుగా వస్తాయి, పూలు బాగా పోస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.